హాయ్ హలో అండి. ఇవాళ చాలా 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 ఎనర్జెటిక్గా ఉన్నాను. రీజన్ ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు మన మూడ్స్ని అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని. నిజం అన్నమాట. ఇప్పుడే మా మేట్తో ఏదో ఒక సమ్ ఆర్గ్యుమెంట్ అసలు ఇట్లా మైండ్ ఇట్లా డిస్టర్బ్ అయిపోయింది. అయితే కాల్ చేయాల్సి వచ్చింది ఒకరికి. టక్కని కాల్ చేసేటప్పటికి యూనో ఒక బ్యూటిఫుల్ రింగ్ టోన్ అన్నమాట. నిజంగా ఆ పాట అట్లా వినిపిస్తుంటే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, నాకు ఇంకొంచెం సేపు ఎత్తకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆ పాట అట్లా వినిపిస్తుంటే నా నిజంగా చేంజ్ అయిన మూడు ఆటోమేటిక్గా స్ట్రీమ్ లైన్లోకి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది నాకు, మొన్న కూడా ఐడిబిఐ బ్యాంక్కి అరుణాకి కాల్ చేశాను, ఒక హిందీ సాంగ్ వస్తుంది. నేను నాకు తెలియకుండానే నేను యూనో లైక్ ఐ ఆమ్ మిస్సింగ్ సంథింగ్, ఐమ్ లోన్లీ, ఐ వాంట్ సంథింగ్ మోర్, అట్లా ఏదో ఆ ఫీలింగ్ వచ్చేసింది, వెంటాడుతుంది. ఇంకొకరికి మొన్న ఫోన్ చేసినప్పుడు అది ఉంది కదా మన శ్రీహరి సాంగ్ ఉంది కదా, నా ఫోన్లో కూడా చాలాసార్లు ఆ పా చాలా రోజులు ఆ పాట ఉండే. ఒకటి జననం, ఒకటి మరణం, ఒకటి గమ్యం, అలా ఆ పాటను కానీ అమ్మ మనం ఇప్పుడు ఏదో చెయ్యాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అనిపించింది నాకు, యా ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఉన్న రింగ్ టోన్ పెట్టుకుంటే కూడా మనం అవతల వాళ్ళకి చాలా సర్వీస్ చేస్తున్నట్టు అని పెడతా. నేను కూడా ఒక అద్భుతమైన పాట పెడతాను. నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. ఈలోపు మీరేం చేస్తారంటే కామెంట్స్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి పెట్టండి నాకు. సో అందులోంచి నా చాయిస్ ఏంటి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపోదామా రెసిపీలోకి? తను వదిలిపెడితే ముచ్చటం. సారీ. అందుకనే మీ అందరి కోసం నేనేం చేస్తున్నానంటే ఇదే వీడియో షార్ట్గా ఫుడ్ ఎక్స్ప్రెస్లో పెడుతున్నాను చూడండి. సేమ్ రెసిపీస్ ఉంటాయి, వెరీ షార్ట్గా ఉంటాయి, 3 మినిట్సా 2 మినిట్సా. రెసిపీ కావాలనుకున్న అక్కడికి వెళ్ళండి. కన్వర్జేషన్ అంటే లైఫ్లో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్ అంతా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యూర్స్. మళ్ళా చాయిస్ గురించి వచ్చేటప్పటికి నా మైండ్లో ఇంకొక థాట్ వచ్చింది, నేను చెప్పా, ఎందుకంటే మళ్ళీ కన్వర్జేషన్ అవుతుంది. సో ఈ అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ కూల్ సూపర్ గుడ్ రెసిపీ చేయబోతున్నాను వితౌట్ ఆయిల్. ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. అండ్ ఫస్టే చెప్తున్నాను, కొంచెం బటర్ యాడ్ చేస్తాను, అది కూడా కొంచెం 15 గ్రామ్స్ 30 గ్రామ్స్ మీ ఇష్టం, నేనైతే చేస్తాను. సూపర్ కదా, చేద్దాం రండి. చలో. ఈ ఎనర్జీకి ఇంకొక ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తా. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ సూపర్ డ్యామ్ గుడ్, నన్ను ఈ మధ్య కాలంలో బాగా ఇంప్రెస్ చేసిన ఒక హెల్దీయెస్ట్ డ్రింక్. ఇది మిలాగ్రో నట్స్ నుంచి వచ్చింది. దీని గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఈ బాయిల్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కుక్కర్ తీసుకున్నాను. ఎనీ విజిల్ తీసుకోవచ్చు మీరు, కుక్కర్లో పెట్టాలని రూల్ లేదు, ఎందుకంటే నేను విజిల్స్ కూడా రానివ్వట్లేదు. కుక్కర్ నాకు కన్వీనియంట్ ఉంది, పెట్టేశా. ఇందులో ఒక 150 ml ఆఫ్ వాటర్ పోస్తున్నాం. ఇందులోకి మనం కింద ఏ వెజల్ అన్నా తీసుకోండి, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అని చెప్పాను కదా. లిడ్ మాత్రం పట్టేటట్టు చూసుకోండి. దీనిలోకి నేను ఇట్లాగా హోల్స్ ఉంది చూసారా, జస్ట్ బాయిల్ చేయడానికి, వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. ఇది దీనిలోకి నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేసేస్తున్నా. ఇవి మష్రూమ్స్, టేస్ట్ కోసం వేస్తున్నా మష్రూమ్స్. ఇది క్యాప్సికమ్, అన్నీ 50 గ్రామ్స్ తీసుకోండి. కాలీఫ్లవర్ కింద హైలో పెట్టాను, ఈ లోపు నాకు అది రావాలి. పన్నీర్ వద్దు, ఉంచండి. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, బస్. మీ దగ్గర ఇంకేమైనా, దీని మీద ఏం లిడ్ ప్లేస్ చేయకండి, దీని లిడ్ దీనికి పెట్టేసేయండి. కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేస్తాను. ఆ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత సిమ్ పెడితే ఏంటంటే చాలా బాగా ఉడుకుతుంది. నేను ఈ ఆవిరి మొత్తం బయటకు పోకుండా టైట్ లిడ్ పెట్టేస్తున్నా. అంతే, లిడ్ ఇట్లా క్లోజ్ చేయట్లేను, కుక్కర్ లాక్ చేయట్లేను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఏ లిడ్లో అయినా ఏ వెజల్లో అయినా దీన్ని ప్లేస్ చేయొచ్చు ఇట్లాంటి దాన్ని. మనకి ఎంతసేపు ఆ చుట్టూ చిల్లులు ఉండాలి అంతే మంచిగా ఉడకటానికి. అడుగున వాటర్ పోయాలి, అవి కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు, కొంచెం ఎక్కువసేపు ఉడికితే. అదిగోండి వాటర్ బాయిల్ వచ్చేసింది, చూపించిన వనసి, హియర్ ఇట్ ఇస్. ఇక్కడ కావాలంటే కనుక మీరు ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు, సో దట్ ఎక్కువసేపు బాయిల్ అవుతాయి. పెద్దాక వాటర్ అయిపోయిందేమో అని టెన్షన్ పడక్కర్లా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వాటరు మనం ఏదైతే ఇది పెట్టాం కదా ఇక్కడ, ఇది అప్పుడే కాలుతుంది. ఇది టచ్ కాకుండా చూడండి, వాటర్ ఈ గిన్నెకి టచ్ కావద్దు. ఓన్లీ వాటర్లో ఉన్న ఆవిరి బయటకు రావాలి, తప్పితే వాటర్ టచ్ కాకుండా చూసుకోండి. 200 ml పెట్టేసిన, బస్. ఇప్పుడు సిమ్ చేసేసాను, పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ స్టవ్ మీద మనం ఫ్రైయింగ్ ప్యాన్ కావాల్సిన పాన్ పెట్టుకుందాం. సో ఇది చూపించిన, ఇవి ఆవు పాలు. ఈ ఆవు పాలల్లో నా ఎనర్జీ కోసం ఇదిగోండి మిలాగ్రో నట్ పౌడర్. ఇది ఒక్క స్పూన్ వేస్తున్నాం. ఈ స్పూన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఒకటి డబ్బా యూజ్ చేసేసాను, దానిలో అయితే నేను ఇగోండి డబ్బా.
దీనిలో అయితే నేను ఎన్ని వేస్తున్నానో, మిరియాలు పొడేస్తున్నాను, ఆలకల్ పొడేస్తున్నాను, మెంతి పొడేస్తున్నాను తీసి దాచిపెట్టుకోవడానికి. నాకు ఈవెన్గా కనిపించే డబ్బాలు ఇష్టం అనమాట. ఇట్లా ఇదే డబ్బాని మనం ఈవెన్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని పైన కావాలంటే స్టిక్కర్ కూడా పీకేయచ్చు మనం వన్స్ రీయూస్ చేయడానికి. దీన్ని చల్లటి పాలు, వెచ్చటి పాలు, వేడి పాలు, లేకపోతే మజ్జిగ, అది కాకపోతే ప్రోటీన్ షేక్ చేస్తాం కదా మనం, అవి అన్నిటికంటే మీకు పాలు వద్దు ఏమొద్దు అనుకుంటే వాటర్, హాట్ వాటర్లో కలిపినా కానీ సూపర్ టేస్ట్ ఉంది. ఇది టేస్ట్ సంగతి పక్కకు పెడతానండి, వెరీ హెల్దీ. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు డ్రై ఫ్రూట్స్ తింటాం స్టార్ట్ చేయండి అంటాడు. మన దగ్గర ఏమో అన్ని నట్స్ ఉండవు, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండవు. బాదం ఉంటే పిస్తా, కాజు, అంజీరు, అక్రూట్, బ్లూబెర్రీస్, కేన్బెర్రీస్ అన్నీ అనమాట, రకరకాల నట్స్ మన దగ్గర ఉండవు. కానీ అందుకే చాలా సింప్లిఫై చేసి ఇట్లాగా నట్టీ పౌడర్ అని మిలాగ్రో వాళ్ళు ఇస్తున్నారు. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి మనం హార్లిక్స్, బూస్ట్ అవి ఇవి కలుపుతాం కదా, ఇది టేస్ట్కి టేస్ట్ ఉంది, హెల్త్ అండి. ఎక్స్ట్రాడినరీ వే ఆఫ్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ఏ హెల్దీ వే. న్యూట్రిషన్ వాల్యూస్ పెంచుకుంటున్నాం, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనం అందరం పడి చచ్చిపోతున్నాం కదా, కాప్స్ తగ్గియాలి, ప్రోటీన్ పెంచాలి, కాప్స్ తగ్గియాలి. ఈ ప్రోటీన్ పెంచడం అనేది ఇట్లా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే, ప్రోటీన్ పౌడర్ కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ జిమ్స్లో వాటిలో మన ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్గా తాగుతున్నారు పిల్లలు, దానిలాగా కూడా ఇది పనికి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ప్రోటీన్ హైయెస్ట్ ఫామ్లో ఉంది. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక ఫామ్ అయితే ప్రోటీన్ ఒకటి దానికి డబుల్ ఉంది. నాకు చాలా నచ్చింది ఇది, అండ్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. సో దీన్ని టేస్ట్ అయితే న్యాచురల్ షుగర్ అండి. ఇందులో డేట్స్ని మనం ఖర్జూర్ తెలుసు కదా మీకు, ఖర్జూరాలు, ఇదే నచ్చింది నాకు. ఇందులో మనం షుగర్ కలుపుకోకర్లేదు, కానీ పాలు చాలా స్వీట్గా అవుతాయి, చాలా కాదు మన టంగ్కి కావాల్సినంత స్వీట్, అంతే కొంచెం అనమాట. చాలా బాగుంటుంది అది మొహం మొత్తకుండా. అండ్ అన్నిటికంటే ఏంటంటే ఒక ఆరోగ్యాన్ని నేను, ఐఎమ్ స్వాలోయింగ్ హెల్త్, నా ఆరోగ్యాన్ని నేను కొని తెచ్చుకుంటున్నాను ఫీలింగ్ ఉంది. పిల్లలకి చాలా చాలా మంచిది, మనకి మంచిది, మనం మన పిల్లలు జిమ్కి వెళ్తున్నట్టయితే ఇంకా మంచిది. ప్రోటీన్ రిప్లేస్మెంట్ అండ్ ఏది కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా మంచిది. వాళ్ళకి మనం కేర్ తీసుకు, మీ పెద్దవాళ్ళ గురించి, అమ్మ గురించి, అత్తమ్మ గురించి మనం ఏం కేర్ తీసుకుంటున్నామంటే చక్కగా రోజు 2-3 స్పూన్లు ఎందులో ఉన్న కలిపి ఇవ్వండి. నేను ఆవు పాలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, వాత పిత్త కఫ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి మన టార్గెట్ టీవీలో, చూడండి సూపర్ ఉన్నాయి. అందులో శివుడు గురుగారు ఏం చెప్పారంటే, మనకి ముందు బాడీని మొత్తం సమన్వయం చేయాలంటే రెండింటి వల్లే సాధ్యమవుతుంది, ఆవు పాలు, కొబ్బరి నీళ్ళు, ఇవి రెండు ఫస్ట్ తాగండి ఒక 40 డేస్. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ బాడీలో వాత పిత్త కఫ సమన్వయం అయిపోయినాక మీ బాడీ ఏదైతే కనుక అది చేయొచ్చు. సో ఆ సమన్వయం చేయడానికి నేను ఆవు పాలని, ఇది ఈ రెండింటి హెల్ప్ తీసుకుంటున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాం, మీ వల్ల ఒక హెల్దీ డ్రింక్ కూడా పరిచయం చేయాలనిపించింది, చేసేస్తున్నాను. అండ్ మీకు డౌట్ వస్తుంది డబ్బాలు, ఖాళీ డబ్బాలు ఎక్కడి, ఇవేంటి అంటే వీళ్ళదే నట్టీ హనీ అని చెప్పి చిన్న డబ్బా అనమాట, వీళ్ళే స్పూన్లు ఇస్తున్నారు. సింపుల్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోయినామంటే, పిల్లలు వెళ్తుంటే స్కూల్కి ఇచ్చి పంపించినామంటే, పిల్లలు ఇంటికి రాగానే స్నాక్ అడిగినారంటే, దేనికైనా కానీ దాన్ని టప్పని ముందు పెట్టచ్చు, మనం హ్యాపీగా తినేస్తారు. వెరీ టేస్టీ అండి. ఇదిగోండి దీంట్లో ఎన్ని ఉన్నాయో అసలు నాకు చాలా నచ్చింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను క్రేన్బెర్రీస్, బ్లూబెర్రీస్ తినాలి అని. మాకేమో వెళ్ళి కొనుక్కోవచ్చుకోవటం కొంచెం కష్టమవుతుంది, ఇట్లాంటివి మనం తెప్పించుకున్నాం అనుకో. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఓపెనింగ్ ఆఫర్ కింద 1+1 ఉంది, అందుకే 2 తెప్పించేసాను. నాకు కూడా ఇట్లానే తెలిసిన వాళ్ళు చెప్పారు, నేను ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఈ 10 డేస్, లాస్ట్ 10 డేస్ నుంచి అయితే దీని మీద డిపెండ్ అయ్యాను. ఐమ్ ఫీలింగ్ వెరీ హెల్దీ, వెరీ ఏమంటారు ఎనర్జెటిక్. ఇదిగోండి దీనిలో ఎన్ని ఉన్నాయో చూసారా, లేని ఉండవు. మళ్ళీ ప్యూర్ హనీతోని, నో యాడెడ్ షుగర్స్, నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ కెమికల్స్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, ఇంతకంటే ఏం కావాలండి మనకి, అందుకని. ఇది అండ్ వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే 102, 103 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఎక్సేక్ ఉన్నాయి. నాకేంటంటే ఈ రెండు నాకు రెగ్యులర్ యూస్కి చాలా మంచిది అనిపించింది. ఇవి ఒక 15-20 డేస్ యూజ్ చేశాక మళ్ళీ నేను వెబ్సైట్కి వెళ్ళి వెతుక్కొని నాకేం కావాలనే చూసుకుంటా. మీ టేస్ట్ అండి. సో అది లేదు, ఇది లేదు, అది తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలి, అన్నీ పక్కకు పెట్టండి. ఒక్క మిలాగ్రో వల్ల ఈ నట్టీ పౌడరు, ఈ నట్టీ హనీ, ఈ రెండు తెచ్చుకొని చాలు. మనకి మన పిల్లలకి ఇంటిలో పాదికి మనం ఆరోగ్యాన్ని అమృతాన్ని పంచినట్టు. ఇదైతే చాలా స్వీట్ రిప్లేస్మెంట్ కూడా అండి. అంటే లంచ్ అయిపోయినాక డిన్నర్ తీసుకునేటప్పుడు మనకి స్వీట్ తింటే బాగుండు అనిపిస్తే స్వీట్ తినాలంటే షుగర్స్ ది బెస్ట్ రిప్లేస్మెంట్ అని చెప్తాను నేను. ఆ స్వీట్ లాగా ఉంది, హెల్త్ కూడా గ్రాప్ చేస్తున్నాం.
సో చాలన్నమాట అది. ఇది మాత్రం మంది మంచిగా ఉడుకుతుంది, లెట్ ఇట్. అది కొన్ని ఆవిరితో ఉడుకుతుంది, చుక్క నీళ్ళు లేకుండా అనేది. అందుకే దీన్ని ఏం చేస్తారంటే మీరు సిమ్ చేసి మర్చిపోండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసేసుకొని రండి. నేనంటే ఇది మేము మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. మీ క్వాంటిటీ ఎంత ఏంటి అని డౌట్ వస్తే కనుక మీకు ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లో కస్టమర్ కేర్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఒక్కసారి వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి, లేకపోతే కస్టమర్ కేర్కి ఆర్డర్స్ కోసం కానీ దేనికైనా కాల్ చేయండి, దాని రెస్పాండ్. కస్టమర్ కేర్కి సపరేట్గా ఒక సెక్షనే ఉంది వాళ్ళకి. మన ఇండియా ఓన్ కంపెనీ ఇది. ఐఎమ్ సో గ్లాడ్ అనమాట. ఇవన్నీ చూసినాక ఐ వాంట్ టు చెప్పాలనిపించింది మీకు, చెప్పేశాను. ఇంకా వంట చేసేద్దామా, ఇది ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఆల్రెడీ, 5 నిమిషాలు అయింది, ఇంకొక 10 మినిట్స్, 7-8 మినిట్స్ అవుతుంది. ఈలోపు ఈ పని చేద్దామని వచ్చేసాను. దీనిలోకి మనం ఇంట్రెస్టింగ్గా మళ్ళీ హెల్తీగా, హెల్త్ 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 అండి. ఇవాళ రేపు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చి పడింది. అందుకే నేను అన్ని హెల్తీ రెసిపీస్ చేద్దామని డిసైడ్ అయ్యాను కొన్ని రోజుల పాటు. ఎందుకంటే టేస్ట్తో పాటు హెల్త్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఆ టేస్ట్ని మనకి తీసుకోవటానికి కూడా హెల్త్ ఉండాలి. ట్రై చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, పల్లీలు ముందు వేయించుదాం. అన్నిటికంటే ముందు ఇప్పుడు పల్లీలు కూడా చాలా హెల్త్, అందుకనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వెరీ హెల్తీ. హైలో పెట్టాను తొందరగా ఫ్రై అవ్వాలని. పల్లీలు సగం ఫ్రై అయినాక నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చూడండి. 1.5 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ ఈ 2-3 ఎండుమిర్చి. మన ఇందులోకి కావాల్సిన కారం అన్నమాట ఇది. ఎగురుతున్నాయి మన పిల్లలు మన మీద ఇలాగే ఎగురుతారు కదా. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మనం చిన్నప్పుడు ఎగిరాం గుర్తుందా? అది వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక తీర్చుకుంటారు. అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి. చాలా ఇంకేమైనా వేస్తారా ఉంటే మిరియాలు వేయండి, ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. మన దగ్గర తర్బూజా గింజలు, పుచ్చ గింజలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేయండి. ఉంటే నేను అన్నీ పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకుంటాను. ఉంటే బాగుంది ఇక్కడ చూపించడానికి మీకు, షో అయ్యేలో అది మీకు చూపిస్తాను నేను. అలా పెట్టుకుంటే ఎంత బెనిఫిటో మీకు తెలుస్తుంది. అందులో పుచ్చ గింజలు, తర్బూజా గింజలు, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు 5 ఉన్నాయి. మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇది హాయిగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి వాటర్ ఎంత ఉంది, సరిపోనుంది. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పెద్దగా వేగకపోయినా పర్వాలేదు మనకి. ఆ పల్లీలు మాత్రం మంచిగా వేగాలి. నువ్వులు అవన్నీ వేగిపోతాయి ఆటోమేటిక్గా, వేగినాయని నేను బంద్ చేస్తున్నా. ఇది మిక్సీ వేసుకొస్తాను, మరీ మెత్తగా కాదు, కొంచెం లైట్ లైట్గా. ఎండుమిర్చి కూడా వేగిపోయింది చూడండి, ఒక్క సైడ్ చాలు. గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా కచ్చపచ్చగా వేస్తే ఏమవుతుందంటే మనకి అది కరకర అని తగులుతుంటే టేస్ట్ ఉంటుంది. అందుకని ఇలాగ కోస్ గ్రైండింగ్ చేయండి. పప్పులు ఇట్లా కొంచెం ఉండాలి, నువ్వులు అయితే నలగలేదు, ఇట్లానే ఉండనివ్వండి. చలో ఇది ఇంకా ఉడుకుతుంది, ఉడకనివ్వండి. ఇప్పుడు మనం బట్టర్ వేసుకుందాం. బట్టర్ 1 or 2, మనం హ్యాపీగా హెల్దీగా తీసుకునే వాటిల్లో బట్టర్ ఒకటి అండి. ఇది 10 గ్రామ్స్ బట్టర్ ప్యాకెట్. ఇంకొక 10 గ్రామ్స్ వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 4 ఈజీగా తినచ్చు కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏంటది వాంటెడ్ ఫ్యాట్ మన దీనికి, బాడీకి హెల్దీ ఫ్యాట్స్ కూడా అవసరం. ఆ హెల్దీ ఫ్యాట్స్లో బట్టర్ ఒకటి. సో దీంట్లో నేను ఏంటంటే పన్నీర్ వేసేస్తున్నా. ఇది ఉడికించట్లేం వేయిస్తున్నాం చూసారా, టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్పిన, పన్నీర్ కనుక సాఫ్ట్గా రావాలి అంటే కనుక మీరు వండే ఒక 1 గంట 10 నిమిషాల ముందు పన్నీర్ని హాట్ వాటర్లో వేసి పెట్టండి. ముక్కలు కట్ చేసి హాట్ వాటర్లో వేసి పెట్టండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ టిప్ యాక్చువల్లీ. మీరు చూడండి హోటల్స్లో అక్కడ వాళ్ళు చాలా సాఫ్ట్గా చేసి తీసుకొస్తారు పన్నీర్. ఎట్లా అయింది మనకి ఎందుకు ఇట్లా రావట్లేదు ఇంట్లో అనిపిస్తుంది. వాళ్ళు చేసేది ఏంటంటే పెద్ద ప్లేట్లో, నేను చూశాను పెద్ద ప్లేట్లో హాట్ వాటర్ పెట్టుకుంటారు, పన్నీర్ బ్లాక్ అని లేసి ఉంచుతారు. మనకి కావాలంటే అది ఇట్లా కట్ చేసి దాన్ని వాడతారు. ఏ సైజు కావాలి, మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి ఏ సైజు కావాలంటే ఆ సైజు. సిమ్ చేసాను, ఇది వేగింది కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది, దాదాపు 12 నిమిషాలు అయింది. మనకి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ కొంచెం బట్టర్తోనే ఉల్లిపాయలు కూడా పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. నేను సిమ్ చేశాను,
ఆ తీసేదాకా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతా సో దట్ ఉల్లిపాయ సాఫ్ట్ అవుతుంది ఈ 2 మినిట్స్ ఆకి ఇది కూడా కట్టేస్తా 2 మినిట్స్ చాలు సో ఇప్పుడు బంద్ చేస్తున్నా స్టవ్ లిడ్ బరువైనది పెట్టండి మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు మష్రూమ్ తీసేయచ్చు ఎనీ వెజిటబుల్ యాడ్ చేయొచ్చు మీరు హెల్త్ని స్ప్రెడ్ చేస్తున్న ఫీలింగ్ కదా అమ్మ ఇంట్లో మహిళ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది అండ్ ఆ హెల్త్ వైపు అడుగులు వేస్తుంది కూడా చిన్నప్పటి నుంచి మనం ఇట్లాంటి ఫుడ్స్ పెట్టడం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది మనకి చికెన్ గ్రేవీ చేయండి సారీ టు సే వెజిటేరియన్ కర్రీలు నాన్ వెజ్ చెప్పడానికి చెప్తున్నా చికెన్ మంచిగా గ్రేవీ చేయండి ఇట్లాంటిది ఒకటి ఫుల్ బౌల్ నిండా పెట్టండి చికెన్తో పాటు ఇది కూడా సర్వ్ చేయండి సో దట్ రెండు అలవాటు అవుతాయి మనం అటు టేస్ట్ని హెల్త్ని యాడ్ చేస్తున్నాము ఇటు ఈ టేస్ట్ని సూపర్ హెల్దీ రెసిపీస్ని యాడ్ చేస్తున్నాం అట్లానే ఇంకొకటి మన అమ్మలకి కానీ కూతుర్లకు కానీ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే కనుక ఇమీడియట్గా ఇట్లాంటివి గిఫ్ట్ ఇవ్వండి నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు ఇట్లా 1 మంత్కి సరిపడా 2 మంత్స్కి 3 మంత్స్కి సరిపడా అమ్మ ఐ కేర్ ఫర్ యూ ఇది నేను నీకు ఇస్తున్నాను ఇది రోజు తిను అని చెప్పి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో సో ఇవన్నీ ఏంటంటే మనం ఆలోచించే విధానం ఆ ఆలోచనని స్ప్రెడ్ చేయాలనుకునే విధానం ఇది ఇలా మంచిగా ఉడికింది ఇప్పుడు వేగుతుంది అండ్ ఇప్పటిదాకా మనం బాయిల్ చేసాం కదా మీకు డౌట్ రావచ్చు ఈ వాటర్ ఏం చేస్తారు ఈ వాటర్లో మంచిగా నట్టి పౌడర్ కూడా వేసుకొని మీరు కలుపుకొని తాగేయచ్చు అండ్ ఈ వాటర్ని మనం రసంలో యాడ్ చేయొచ్చు పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకొని టీ లాగా తాగొచ్చు నిమ్మరసం అవన్నీ మన ఇష్టం లెమన్ నిమ్మరసం అట్లా అని అది మాత్రం వేస్ట్ చేయకండి ఇంకా గట్టిగా మాట్లాడితే దీంట్లోనే వేసేసి ఈ వాటర్ని హ్యాపీగా హైలో ఫ్రై చేయొచ్చు లెట్ మీ ట్రై దట్ సో దట్ యూ విల్ బీ హ్యాపీ అమ్మాయ మిస్ అవ్వలేదు ఏమి అని హైలో పెట్టేశాను ఇప్పటిదాకా సిమ్లో ఉన్నదాన్ని ఎట్లాగో మనది 0 ఆయిల్ కర్రీ ఈ టైంలో నేను పసుపు లైట్గా పసుపు వేస్తున్నాను 1 టీ స్పూన్ అండ్ ఉప్పు వేస్తున్నాను ఇప్పటిదాకా మనం ఉప్పు వేయలా కానీ కొన్ని కూరల్లో న్యాచురల్ ఉప్పు ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు వేసిన కొబ్బరిలో ఉంటుంది 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను 1/2 టీ స్పూన్ ఉంది చాలు తక్కువ ఉప్పు పడుతుంది ఎందుకంటే మనం తక్కువ కారం వాడుతున్నాం కాబట్టి అన్నీ వైజ్ వర్స అండి తక్కువ ఆయిల్ వేస్తే ఆటోమేటిక్గా అన్నీ తక్కువ 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 వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది చూసారా కూరగాయల్లోనే సింక్ అయిపోతుంది అండ్ మన పొడి పసుపు వేసాం ఉప్పు వేసాం కారం వేస్తున్నాం చాలా బాగుంది కదా చూడడానికి మళ్ళీ సిమ్ చేస్తున్నాను నేను బికాజ్ అది ఇప్పుడు ఇది డీప్ ఫ్రై కలర్ వచ్చిందా ఆటోమేటిక్గా వస్తుంది మీకు ఇంకా కలర్ రావాలంటే ఎర్రకారం వేయండి ఇది కూడా మిలాగ్రో నట్టి పౌడర్ లాగానే హెవీ ప్రోటీన్ అండి ఇందులో మష్రూమ్ ప్రోటీనే మన పన్నీర్ ప్రోటీనే పన్నీర్ కూడా మీరు సోయా ప్రోటీన్ అంటే టోఫు అని దొరుకుతుంది అండ్ రెగ్యులర్ ప్రోటీన్ దొరుకుతుంది ఏదైనా తీసుకోండి ఇట్స్ వెరీ గుడ్ ఇది కూడా అంతే ప్యూర్ వేగాను గ్లూటెన్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆఫ్ షుగర్స్ అన్నీ ఒక హెల్దీ వేని ఇంట్రడ్యూస్ చేయటంలో ఉండే కిక్కే వేరు ఒక్కసారి ఉప్పు చూద్దామా ఆ యూ రెడీ గాయస్ ఇంకొక ఇంగ్రీడియంట్ మిగిలిపోయింది అది వేస్తా ఉప్పు చూసాక పర్ఫెక్ట్గా ఉడికింది ఆలుగడ్డ వచ్చింది ఇప్పుడు నాకు ఆలు ఉడికిందంటే మన అన్నీ ఉడికినట్టే అవసరం లేదండి అంత టెన్షన్ హాఫ్ బాయిల్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇలా తినాలనుకునే వాళ్ళు ఇలా తినొచ్చు ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది ఉత్త కర్రీ కూడా తినొచ్చు లేదు కొంచెం నేను ఇంకా అద్భుతంగా చేయాలనుకునే వాళ్ళు 1/2 చెక్క నిమ్మరసం కలిపేయండి స్టవ్ బంద్ చేస్తున్నా ఈజీగా అయిపోయింది కదా ఇంకా టేస్ట్ యాడ్ చేయాలనుకునే వాళ్ళు దీనికి ఇప్పుడు ఇంకొక 10 గ్రామ్స్ బటర్ వేసుకోవచ్చు అది డిపెండ్స్ ఆన్ యూ ఈరోజు చాలా టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీస్ మీకు చూపించాను సాటిస్ఫాక్షన్ నాకుంది నిమ్మరసం వేసాక ఇంకా సూపర్ ఉంది నిమ్మరసం ఇష్టపడని వాళ్ళు వేయకండి మనం చేసే పనిని చేసే ఇప్పుడు నేను ఇదే రెసిపీని మీకు
ఒక పాత నైటీ వేసుకొని నెత్తి మీద ఒక కొప్ప వేసుకొని జిడ్డు గారుకుంటా చేసి చూపిస్తే ఎట్లా ఉంటుంది? ఎవరన్నా చూస్తారా? డూ యూ గెట్ ఎనీ పాజిటివ్ ఫీలింగ్? లేదు కదా. మనం డిష్లో డిష్ అవుట్ చేసి పక్కకు పెట్టేటప్పుడు యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఏ మనం ఎలాంటి డిష్ని యూజ్ చేస్తున్నాము, వెజల్ని యూజ్ చేస్తున్నాము, పిల్లలకి పెట్టడానికి, ఆర్ హస్బెండ్కి పెట్టడానికి, ఆర్ రిలేటివ్స్ పెట్టడానికి, అది మ్యాటర్స్ అలాట్. దానికోసం ఇప్పుడు మేము సపరేట్గా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామండి, అదండి ఇదండి అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక నైటీను ఒక చీర కొనుక్కోవటం మానేసి వెజల్స్ మీద దృష్టి పెట్టండి, అవే వస్తాయి. మనం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం కొన్నిటికి కాదు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే తినాలన్న కోరిక వస్తుంది వాళ్ళకి, పిల్లలకి కానీ మనం ఎవరికైతే పెడుతున్నామో వాళ్ళకి. వాళ్ళ పట్ల మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో తెలుస్తుంది. అండ్ దిస్ ఈస్ ద అద్భుతమైన డిష్, అండ్ దిస్ ఈస్ ద అద్భుతమైన ప్రోటీన్ ఎనర్జీ మిక్స్ మన కోసం. రెండు కూడా యూజ్ చేయండి. ఇది చేయండి, అది మీరు తినండి, ఎవరికైనా గిఫ్ట్ చేయండి, ఎనీథింగ్. వాళ్ళు మాత్రం మిమ్మల్ని పొరపాటున కూడా లైఫ్లో ఏమంటారు, మిమ్మల్ని మిత్రుల కిందే భావిస్తారు. ఎందుకంటే ద మోస్ట్ మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మన ఆరోగ్యం, కాబట్టి ఆటోమేటిక్గా మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. అండ్ ఈ ఆరోగ్యాన్ని కూడా అందించడం మర్చిపోకండి మనందరికీ. సెలవు. మరొక అద్భుతమైన ఎపిసోడ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.